ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వస్తున్నాను. అయ్యో చిచ్చి, సారీ అంతా పాడైంది. కళ్ళు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నావా నిన్ను? కళ్ళు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నావా? లేదంటే నా తమ్ముడు చేరదీశాడు కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిచేసుకోవాలి. తొడో. నేను తప్పు చేయలేదు, నేను తొడవను. నిన్ను అత్తయ్య. అది అమ్మగారు. ఆపు, నీ బాడీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. మొత్తం క్లీన్ చేయి. చెప్తోంది నీకే, క్లీన్ చెయ్యి. ఇంత చాలే, వెళ్ళి అందరికీ కాఫీ పట్టుకునిరా. వెళ్ళు. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. డిన్నర్ తీసుకెళ్తారు. ఫీల్ అవుతున్నావా దీపక్? కాఫీ కప్పు మీ అమ్మ పడేయలేదు, నేనే కావాలనే పడేశాను. అప్పుడప్పుడు ఇలా కోటింగులు ఇస్తుంటేనే దారిలో ఉంటుంది, లేదంటే నెత్తి నెక్కి కూర్చుంటుంది. నిజమా కాదా? అవును మందారం. కానీ ఎంతలా అవమానిస్తున్నా మనకి సేవలు చేస్తుంది చూడు. అక్కడే తన గురించి కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. అవును మందారం. కొంపతీసి మనం చేసిన అవమానాలన్నీ మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోదు కదా? అలాంటిది కాదు మా మమ్మీ. ఇదిగోండి అమ్మగారు. కాఫీ చాలా బాగా పెట్టావు. ఇందాక కోపంతో చెయ్యెత్తా, మనసులో ఏం పెట్టుకోకే. లేదమ్మగారు. దీపక్, విజయాంబిక కొడుకుగా నువ్వేమీ సంపాదించుకోలేదు,
కనీసం నా భర్తగా అయినా సరిగ్గా ఉండి మంచి పేరు తెచ్చుకో. ఏంటింకా ఆలోచిస్తున్నావు? నన్నింకా భార్యగా స్వీకరించవా? అదేం లేదు మందారం, ఇప్పటి నుంచి నీకు మంచి భర్తగా, నా కొడుక్కి మంచి తండ్రిగా, మా మమ్మీకి మంచి కొడుకుగా నడుచుకుంటాను. శభాష్ దీపక్, హ్యాపీయేనా? ఏంట ఆలోచిస్తున్నావు? ఓహో, దీపక్ నన్ను భార్యగా స్వీకరిస్తే సరిపోదా? మిమ్మల్ని కూడా అత్తయ్యగా స్వీకరించాలని ఫీల్ అవుతున్నారా? సరే, నేను కూడా మిమ్మల్ని అత్తయ్యగా స్వీకరిస్తాను. థ్యాంక్స్ అమ్మగారు. ఇంకా అమ్మగారేంటి అత్తయ్య? కోడలని పిలవండి. సరే కోడల. అండ్ కటేజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేసావు అత్తయ్య. ఇప్పుడు నెక్స్ట్ పెద్దనాన్న, మీరు రాజుగా, రాజు నువ్వు పెద్దనాన్నగా. ఇప్పుడు పెద్దనాన్న రాజు స్కిట్, యాక్షన్. రాజు. పెద్దయ్య, బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, బయలుదేరదామా? ఏంట్రా అలా చూస్తున్నావు? నానా, నేను బయటికి వెళ్దామని చెప్పాను, అందుకే ఏం చెప్పాలో రాజు ఆలోచిస్తున్నాడు. అంతే కదా రాజు? అంటే ఏంట్రా, నాకంటే మీ అమ్మాయి గారు ఎక్కువైపోయారా నీకు? అంటే పెద్దయ్య, నాకున్న బాధ్యతల్లో అమ్మాయి గారు కూడా ఒకరు. ఇంటి చుట్టూ రక్షణగా గన్మెన్లు, పోలీసులు, సెక్యూరిటీ వీళ్ళందరూ ఉంటారు. అయినా మీరు వెళ్ళేది మిమ్మల్ని దేవుడిగా భావించే ప్రజల్లోకి. అలాంటప్పుడు నేను తోడున్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు పెద్దయ్య. కానీ అమ్మాయి గారికి అలా కాదు పెద్దయ్య. నువ్వు సూపర్ రాజు. నేను పనిలో పడి రూపా గురించి మర్చిపోతూ ఉంటాను, నువ్వు అలా కాదు. ఎన్ని పనులున్నా నువ్వు రూపాని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయవు. బహుశా రూపాకి రక్షణగా నువ్వున్నావన్న ధైర్యంతోనేనేమో నేనింత ఫ్రీగా ఉంటాను. థ్యాంక్స్ పెద్దయ్యా. నేను చెప్పాలరా నీకు థ్యాంక్స్? మీరు ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు, మీ ఇద్దరికి నేను చెప్పాలి థ్యాంక్స్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.